నిన్ను మాట్లాడుకుంటే ఏమంటాడు? అందరిని అవమానించే విధంగా. సన్యాసులేమో వాయిదాయాలంటారు, చదువురానోళ్ళు లొల్లి చేస్తారు వాడు మాట్లాడే మాట. అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు నిరుద్యోగుల మీద, చదువుకున్నోళ్ళ మీద, ఉన్నత విద్యావంతుల మీద. సన్యాసులట, అరే సన్యాసి రేవంత్ రెడ్డి, అరే సన్యాసి నిన్నే అంటున్నా. మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాను నేను. ఎవరు సన్యాసి మరి ఆ రోజు? ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా నిరుద్యోగులు ఆర్తనాదాలు వినపడతలేవా 9 ఏళ్ళకెళ్ళని చెప్పేశానా? ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు వాయిదా వేయాలని చెప్పేసి, గ్రూప్ వన్ కానివ్వండి మిగతావి కానివ్వండి. మరి ఆ రోజు సన్యాసి వాడు అని నేను అడుగుతున్నా. నిరుద్యోగులను పట్టుకొని, వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని, వాళ్ళని అవమానించే విధంగా సన్యాసులను మాట్లాడతాడు. లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది? కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో జయమందురు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే, ఆమరణ దీక్ష చేసుకుని చచ్చిపోతే పీడబోతుందని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థం కాదు. గిదా మాట్లాడే మాటలు నోటికి, చచ్చిపోమా కోరేది నువ్వు మనుషులని? చేయలేదా మేము ఉద్యమాలు, చేయలేదా మేము దీక్షలు? కేటీఆర్ గారు చేయలేదా, హరీష్ రావు గారు చేయలేదా, ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదా? మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే, 100 కేసులు పెట్టుకుందామే, జైలకు పోయిందలమే తెలంగాణ ఉద్యమం కోసం. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు శంఖనాకుతున్నావు.